ఫీఫా వరల్డ్ కప్ లో గ్రాండ్ విక్టరీ కొట్టింది అర్జెంటీనా. షూటౌట్ లో 4-2 గోల్స్ తో విశ్వ విజేతగా మరోసారి నిలిచింది అర్జెంటీనా. ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనా ఫ్రాన్స్ అదరగొట్టాయి. మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడుగాడిన అర్జెంటీనా ఫ్రాన్స్ పై అటాకింగ్ దిగింది. 22వ నిమిషంలో మెస్సీ సూపర్ గోల్ చేశాడు, దీంతో అర్జెంటీనా లీడ్లోకి వచ్చింది. ఆ తర్వాత ఒత్తిడిలోకి వెళ్లిన ఫ్రాన్స్పై మరింత దూకుడుగాడింది అర్జెంటీనా. 35వ నిమిషంలో డిమారియా సెకండ్ గోల్ అందించాడు, దీంతో 2-0 లీడ్లోకి వెళ్ళింది అర్జెంటీనా. ఫస్ట్ హాఫ్లోనే 2 గోల్స్ చేసింది అర్జెంటీనా. ఫ్రాన్స్ సూపర్ స్టార్ కైలియాన్ ఎంబాపే లాస్ట్ మినిట్లో మ్యాచ్ను మలుపు తిప్పాడు. మ్యాచ్ 80వ నిమిషంలో పెనాల్టీని గోల్గా మలిచాడు. ఆ వెంటనే తోటి ప్లేయర్ ఇచ్చిన పాస్ను సూపర్ గోల్గా మలిచాడు, దీంతో 2-2 మ్యాచ్ సమమైంది. 108వ నిమిషంలో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీ మరో గోల్ చేశాడు, దీంతో 3-2 లీడ్లోకి వెళ్ళింది అర్జెంటీనా. ఈ సమయంలో 118వ నిమిషంలో పెనాల్టీని వినియోగించుకొని మరో గోల్ చేశారు ఫ్రాన్స్ ప్లేయర్స్, దీంతో 3-3 మళ్లీ స్కోర్ సమమైంది, దీంతో షూటౌట్ పెట్టారు. ఫీఫా వరల్డ్ కప్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది అర్జెంటీనా. షూటౌట్లో 4-2 గోల్స్తో విశ్వ విజేతగా మరోసారి నిలిచింది అర్జెంటీనా. ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనా ఫ్రాన్స్ అదరగొట్టాయి. మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడుగాడిన అర్జెంటీనా ఫ్రాన్స్పై అటాకింగ్ దిగింది. 22వ నిమిషంలో మెస్సీ సూపర్ గోల్ చేశారు, దీంతో అర్జెంటీనా లీడ్లోకి వచ్చింది. ఆ తర్వాత ఒత్తిడిలోకి వెళ్లిన ఫ్రాన్స్పై మరింత దూకుడుగాడింది అర్జెంటీనా. 35వ నిమిషంలో డిమారియా సెకండ్ గోల్ అందించాడు, దీంతో 2-0 లీడ్లోకి వెళ్ళింది అర్జెంటీనా. ఫస్ట్ హాఫ్లోనే 2 గోల్స్ చేసింది అర్జెంటీనా. ఫ్రాన్స్ సూపర్ స్టార్ కైలియాన్ ఎంబాపే లాస్ట్ మినిట్లో మ్యాచ్ను మలుపు తిప్పాడు. మ్యాచ్ 88వ నిమిషంలో పెనాల్టీని గోల్గా మలిచాడు. ఆ వెంటనే తోటి ప్లేయర్ ఇచ్చిన పాస్ను సూపర్ గోల్గా మలిచాడు, దీంతో 2-2 మ్యాచ్ సమమైంది. 108వ నిమిషంలో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీ మరో గోల్ చేశాడు, దీంతో 3-2 లీడ్లోకి వెళ్ళింది అర్జెంటీనా. ఈ సమయంలో 118వ నిమిషంలో పెనాల్టీని వినియోగించుకొని మరో గోల్ చేశారు ఫ్రాన్స్ ప్లేయర్స్, దీంతో 3-3 మళ్లీ స్కోర్ సమమైంది, దీంతో షూటౌట్ పెట్టారు. ఫీఫా వరల్డ్ కప్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది అర్జెంటీనా. షూటౌట్లో 4-2 తేడాతో విశ్వ విజేతగా మరోసారి నిలిచింది అర్జెంటీనా, దీంతో మరోసారి వరల్డ్ కప్ గెలిచింది అర్జెంటీనా. ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనా ఫ్రాన్స్ అదరగొట్టాయి. మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడుగాడిన అర్జెంటీనా ఫ్రాన్స్పై అటాకింగ్కు దిగింది. 22వ నిమిషంలో మెస్సీ సూపర్ గోల్ చేశాడు, దీంతో అర్జెంటీనా లీడ్లోకి వెళ్ళింది. ఆ తర్వాత ఒత్తిడిలోకి వెళ్లిన ఫ్రాన్స్పై మరింత దూకుడుగాడింది అర్జెంటీనా. 35వ నిమిషంలో డిమారియా సెకండ్ గోల్ అందించాడు, దీంతో 2-0 లీడ్లోకి వెళ్ళింది అర్జెంటీనా. ఫస్ట్ హాఫ్లోనే 2 గోల్స్ చేసింది అర్జెంటీనా. ఫ్రాన్స్ సూపర్ స్టార్ కైలియాన్ ఎంబాపే లాస్ట్ మినిట్లో మ్యాచ్ను మలుపు తిప్పాడు. మ్యాచ్ 80వ నిమిషంలో పెనాల్టీని గోల్గా మలిచాడు. ఆ వెంటనే తోటి ప్లేయర్ ఇచ్చిన పాస్ను సూపర్ గోల్గా మలిచాడు, దీంతో 2-2 మ్యాచ్ సమమైంది. 108వ నిమిషంలో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీ మరో గోల్ చేశాడు, దీంతో 3-2 లీడ్లోకి వెళ్ళింది అర్జెంటీనా. ఈ సమయంలో
118వ నిమిషంలో పెనాల్టీని వినియోగించుకుని మరో గోల్ చేశారు ఫ్రాన్స్ ప్లేయర్స్. దీంతో 3-3తో మళ్లీ స్కోర్ సమమైంది. దీంతో షూటౌట్ పెట్టారు.